లోక్సత్తా పార్టీ చెప్పినటువంటి క్లీన్ పాలిటిక్స్ గురించే జనసేన కూడా ఎక్కువ మాట్లాడింది. కానీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ని ప్రజలు ఆదరించకపోవడం అనేదాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అలా అనకూడదు. మీరు నాకు ఎన్ని శాతం ఓట్లు వచ్చాయి నాకు తెలియదు, కానీ ఎంత శాతం ఓట్లు వచ్చినాయి? 5-6 శాతం ఓట్లు వచ్చినాయి కదా. ఒకసారి మన దేశ ఎన్నికల వ్యవస్థ అర్థమైతే 5-6 శాతం ఓట్లు రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద రాష్ట్రం రావటం అంటే ఏంటో విషయం అర్థమవుతుంది. అదేమి తెలియని వాళ్ళకి ఇలాంటి చాలా అపరిపక్వమైనటువంటి భాష కానీ ఆలోచనలు కానీ వస్తాయి. ఏదో పెద్ద పార్టీ అండవండి వెళ్ళుకున్న పార్టీ కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఓట్లు వస్తే అది పెద్ద గొప్ప విజయంగా భావించడం, అది రాకపోతే పరాజయంగా భావించడం. కాంగ్రెస్ పార్టీకి అంత చరిత్ర ఉన్నది. అన్నేళ్లపాటు దేశం మొత్తం అప్రతిహతంగా ఏలింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటండి? బీజేపీ ఈనాడు ఇంత ఘనంగా వెలుగుతోంది, ఈవేళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పాత్ర ఏంటండి? కాబట్టి మీరు అంత చులకనగా చూడకూడదు. అలాగే చిరంజీవి గారికి మరి 18% ఓట్లు 17-18% అది చిన్న విషయం కాదు. అది చిన్న విషయం కాదు, చాలా అసాధారణమైన విషయం. మన ఎన్నికల వ్యవస్థ నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే వ్యవస్థ కాదు కాబట్టి దానికి విలువ లేకుండా పోయింది. ప్రపంచంలో ఏ దేశంలో సరే 16-17% ఓట్లు ఒక పార్టీకి వచ్చినాయని చెప్పంటే చాలా కీలకమైన పార్టీ అవుతుంది. కాబట్టి మనం ఏ పార్టీని అంచనా వేయకూడదు. రెండోది, ఓట్లు ఒకళ్ళు రాలేదనుకుందాము అంటే వాదన సరైంది కాదా? దురదృష్టం కొద్దీ ఏ వాదన సరైనదో ఆ వాదనకి ఇంకా ఓట్లు వచ్చే వ్యవస్థ రాలేదని చెప్పంటే దాన్ని ఎలా మార్చాలని బాధపడరు. కానీ మనం నీకు రాలేదు కాబట్టి నువ్వు తక్కువ, అది వచ్చింది కాబట్టి వ్యవహారం కూడా మంచి. అధికారంలో ఉన్న పార్టీలే ఆ మాట అంటున్నాయి, మిమ్మల్ని ఓట్లు లేకుండా కొట్టారు జనం, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనే ప్రశ్న పదే పదే అధికార పార్టీ ప్రవచిస్తుంది. దాన్ని మీరు మాట్లాడండి అయ్యా. మీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానము ఉంటే మీకు ఓట్లు ఇచ్చారుగా, మీకు పదవులు ఇచ్చారుగా, ఏం ఓడబెడిచారు? ఎందుకు భారతదేశం ప్రపంచంలోనే విద్యలో పరమచండాలంగా ఉంది, 74 దేశాల్లో 73వ స్థానంలో ఉంది కాదని చెప్తారా మీరు? మరి మీరేగా పదవుల్లో ఉంది, ఎందుకు చేయట్లే మీరు? మిమ్మల్ని అడిగే హక్కు నాకు ఉంది, మీకు అడిగే హక్కు లేదు. మీకు పదవులు ఇచ్చారు, మీరు కాదు మాకు చెప్పాల్సింది, నేను మీకు చెప్పాలా? పదవులు ఇచ్చింది మీకు, మీరంతా చేస్తే గొడవ ఎక్కడుందా అసలు? ఆరోగ్యం పరమ చండాలంగా ఉంది, ప్రపంచంలో పరమ దరిద్రంగా ఆరోగ్యం ఉన్న దేశం భారతదేశం. మరి మీరంతా ఇన్నేళ్ళు ఏం ఉద్ధరించారు, ఇప్పుడేం ఉద్ధరిస్తున్నారు? రైతుల ఆదాయాలు ఎందుకు రావట్లేదు? మీ మూర్ఖ విధానాల వల్ల కదా, మీ దుర్మార్గ పరిపాలన వల్ల కదా. మీరు చేస్తే పవన్ కళ్యాణ్ అవసరం ఏంటి, జయప్రకాష్ అవసరం ఏంటి, మరో వెంకయ్య అవసరం ఏంటి? మీరు సిగ్గుపడకుండా, మీరు పని చేయకుండా, మీరు దేశాన్ని నాశనం చేసి నాశనం చేస్తూ ఉండి ఏ రకమైనది ఆశించకుండా ప్రయత్నం చేసే వాళ్ళ మీద పడితే అట్లాగా? ఇది చాలా విచిత్రమైన వాదన. ఎవడది బాధ్యత ఉందో వాడు చేయకుండా బాధ్యత తీసుకుని చేద్దామని చెప్పి అనుకుంటే వాడిని తిట్టడం ఏంటి? అది మూర్ఖులు చేసే పని, దానికి ప్రాపర్గా క్షమించకూడదు. నేను చాలా మర్యాదగా ఉంటాను. మర్యాద అంటే అర్థం మెత్తదనం కాదు, పిరికితనం అంతకంటే కాదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.